లాస్ట్ ఎపిసోడ్లో పాండు మాద్రి కుంతి వనములోకి వెళ్ళి అక్కడ పాండు బాణానికి కింద మరిచి చనిపోయాడు అది నేర్చుకున్నాం. అయితే ఈ ఎపిసోడ్లో ఏం నేర్చుకుందామంటే పాండు హస్తినాపురానికి వచ్చి చాలా దుఃఖంలో ఒక ప్రకటన చేస్తాడు. ఏంటంటే నేను ఈ హస్తినాపుర రాజ్యానికి రాజుక కొనసాగించడం అర్హుడిని కాను అని. ఇది ఒక షాకింగ్ చూడండి. ఇప్పుడే ఒక హస్తినాపురానికి రాజు దొరికాడు అనుకుంటే వెంటనే హస్తినాపురం మళ్ళీ రాజు లేకుండా ఉండాల్సి వస్తుంది. అయితే ఏం జరిగింది? ఇంత ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా పాండుకి? అసలు కింద మహర్షి గురించి ఆలోచిద్దాం. ఈ కింద మహర్షి ఋషి రాజర్షి మహర్షి గురించి మీకు తెలుసు కదా. అయితే తను తపస్సు చేయడం వల్ల తనకి కొన్ని పవర్స్ వస్తాయి. ఆ కింద మహర్షికి తను వేరే జంతు రూపంలో కూడా వెళ్ళగలుగుతాడు అన్నమాట. అయితే మనిషి రూపంలో ఉన్నప్పుడు తన భార్యతో కలవద్దు. అయితే జంతు రూపంలో ఉండి భార్యతో కలుద్దామని ఈ కిందమ ఋషి తన భార్య ఇద్దరు జంతు రూపం తీసుకొని అడవిలో విహరిస్తూ కలుద్దాం అనుకుంటాను అనమాట. కానీ శివుణ్ణి అంత ఈజీగా ఫూల్ చేయలేం కదా. సో అందుకనే ఈ కిందమ ఋషికి ఇలా తను శిక్షకు అర్హుడు అయినాడు అనుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా కిందమ ఋషికి తను ఏదో సంథింగ్ ఏదో క్లెవర్గా తెలివిగా నేను ఏదో పని చేస్తున్నాను, అంటే మనిషి రూపంలో కలవకుండా ఉంటే నేను ఋషిని అయిపోతాను అనుకొని తన జంతు రూపంలో వెళ్ళి తన భార్యతో కలుద్దామని నా ట్రై చేశాడు. దానివల్ల కాలం ఎలా అయింది చూడండి. తన టైం అంత ఈజీగా నువ్వు చీట్ చేయలేవు అనమాట దేవుణ్ణి. సో ఆ విధంగా కింద మహర్షికి అంటే వాళ్ళ భార్యకు ఆ బాణం తాకడం వల్ల ఆ భార్య చనిపోయింది. తర్వాత ఆ బాధతో కింద మహర్షి కూడా చనిపోతాడు. కానీ ఈ కాలానికి పాండు బలి అయిపోతాడు. సో పాండు విషయంలో ఆలోచిద్దాం. పాండు తను ఒక రాజు. అప్పట్లో ఆనవాయితీ ఏంటంటే ఒక రాజు వేటాడడం అనేది ఒక ఆనవాయితీ, అది ఒక గ్రేట్ అట్లా సంథింగ్ ఉండేది. యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారం వేట అనేది మంచిది కాదు. ఎందుకంటే ఒక మూగజీవిని ఒక క్రూరంగా చంపినట్టే ఉంటుంది. ఒక పులికి తన ఆహారం కోసం కంపల్సరీ ఒక లేడీని వేటాడి దాన్ని చంపి తను తినాలి, అది న్యాచురల్. కానీ ఈ వేట అనేది ఏంటంటే అంత కరెక్ట్ కాదనిపిస్తుంది. జస్ట్ ఫర్ ఫన్ కోసం ఒక జీవిని చంపాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కాకపోతే తన భార్య అడిగింది కాబట్టి పాండు వెళ్ళాడు. ఓకే, సో దానివల్ల ఏమైంది పాండుకి? పాండు అక్కడ ఒక మృగం ఉన్నది, ఒక జంతువు ఉన్నది అనుకొని బాణం వదిలేశాడు. ఆ బాణం వెళ్ళి కిందమరీషి భార్యకు తాకిందని చనిపోయింది. దానివల్ల కిందమ ఋషి తనకి శాపం ఇచ్చాడు, ఒక మాట అన్నాడు. మామూలు మృగానికి ఒక దివ్యమైన మృగానికి తేడా తెలుసుకోలేని నువ్వు ఎలాంటి రాజువు అని ఒక మాట అనడం వల్ల అరే నేను రాజుకు అర్హుణ్ణి కాను అని ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చింది అతనికి. అంటే పాండు చాలా సున్నితత్వమైనటువంటి మనిషి, చాలా సెన్సిటివ్ మనిషి. అందరూ ఒకే విధంగా ఉంటారు. అదే అతని ప్లేస్లో వేరే కఠినాత్ముడు అయితే అరే నువ్వు ఇలా ఎందుకున్నావు, ఒక జంతు రూపంలో ఎందుకున్నావు అని తిట్టి వెళ్ళిపోవచ్చు. కానీ పాండు అలా కాదు. తను చాలా సెన్సిటివ్ పర్సన్, సున్నితత్వం అయినటువంటి వ్యక్తి. అయితే అలాంటి వ్యక్తి ఏం చేయాలి? యాక్చువల్గా బాణం సంధిస్తున్నావు అంటే అది ప్రాణాన్ని తీస్తుందుకు వెళుతుంది. ఒకసారి ప్రాణం పోతే అది వెనక్కి రాదు. ఇలాంటి పని చేసేటప్పుడు ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. జస్ట్ ఫర్ ఫన్ చేశాను కానీ దాని పర్యవసానం, దాని ఎఫెక్ట్ చూడండి ఎలా ఉందో. సో ఈ విధంగా పాండు మనసులోకి తను అపరాధిని, నేను రాజ్యానికి రాజుగా అర్హుడిని కాను అనేది దృఢంగా తన మనసులో పడిపోయింది. తన మనసులో ఎప్పుడైతే వెళ్ళిపోయిందో తను అపరాధి అని తను శాంతంగా ఉండలేడు. తనలో గిల్టీ ఫీలింగ్ ఏం చేసిందంటే పాండుని, నేను ఈ హస్తినాపుర అనే ఒక సామ్రాజ్యాన్ని రాజుగా న్యాయంగా ధర్మంగా పాలించలేను, అసలు నేను చేసింది అపరాధం కాబట్టి దీనికి ఏదో ఒకటి శిక్ష నేను అనుభవించాల్సిందే. బయట వాళ్ళు మనకి విచ్చే శిక్ష కాదు,
మానసికంగా మన మనస్సు మనకు విధించే శిక్ష చాలా ఘోరమైంది, కఠినమైంది. జైల్లో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వాడు చేయని తప్పికి ఓడో ఒకడు జైల్లో పెట్టి ఉండొచ్చు. కానీ కొంతమంది జైల్లో లేకున్నా కానీ తను తప్పు చేశానని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది చూడు, వాడికి నిద్ర కూడా రానివ్వదు. సో పాండు ఇప్పుడు అదే స్టేటస్లో ఉన్నాడు. సో పాండు చెప్పేస్తాడు, ఇది నేను చేసిన అపరాధం కాబట్టి హస్తినాపురానికి నేను రాజును కాను, రాజుగా ఉండలేను. సో నేను వెంటనే సన్యాసం తీసుకొని నేను అడవిలోనే జీవిస్తాను అని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు రాజమాత భీష్ముడు ఎలా ఆలోచిస్తారు చూడండి. 25 సంవత్సరాలు నిరీక్షించారు హస్తినాపుర రాజ్యానికి రాజు కోసం. పట్టుమని ఒక 1 ఇయర్ అయిందో 2 ఇయర్స్ అయిందో కాలేదు. వెంటనే ఇప్పుడు మళ్ళీ తనకి రాజు లేకుండా అయిపోయాడు హస్తినాపుర రాజ్యానికి. సో ఈ సిచ్యువేషన్లో భీష్ముడు చాలా కౌన్సిల్ చేస్తాడు పాండుని. సరే నువ్వు చేసింది అపరాధం అనుకుంటే ఎన్నో గోదానాలు చేద్దాం, ఎన్నో ప్రాయచిత్తాలు నేర్చుకుందాం, ప్రాయచిత్తం చేసి అంటే నీ తప్పుకు పర్యవసానంగా దానికి బదులుగా ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పనులు చేస్తే ఆ తప్పు అనేది తగ్గిపోతుంది అని చెప్తాడు. కానీ పాండు అవన్నీ తన మనసులోకి వెళ్ళవు. అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఒకటే, నేను ఇప్పుడు అడవిలోకి వెళ్ళి నా జీవితాన్ని అక్కడే గడుపుతాను అని. ఇప్పుడు పాండు అడవిలోకి వెళ్తానంటే తన భార్యలు ఇద్దరు, కుంతి మాద్రి ఇద్దరు తనతో పాటు అడవిలోకి వస్తానంటారు. ఆబ్వియస్లీ భర్త లేకుండా ఎంత పెద్ద భవనంలో ఉన్నా కానీ ఒక స్త్రీకి భర్త లేనటువంటి ఎలాంటి రాజ్యమైనా ఎలాంటి భవనాలైనా కానీ శూన్యంతో సమానం. సో వాళ్ళిద్దరు మాద్రి అండ్ కుంతి ఇద్దరు అండ్ పాండు ముగ్గురు కలిసి సన్యాసం స్వీకరించి అడవిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూడండి, ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎవరు ఆనందంగా ఉంటారు గెస్ట్ చేయండి. మీకు తెలుసు శకుని. పక్కవాడి దురదృష్టమే మన అదృష్టంగా భావించే వ్యక్తులు కొంతమంది ఉంటారు. అబ్బా వాడు ఎప్పుడు కింద పడిపోతాడు రా అని చూస్తూ ఉంటారన్నమాట. ఇది ఓర్వంతనం అనుకోవచ్చు, లేకుంటే దాంట్లో అతనికి ఏదైనా లబ్ధి ఉండొచ్చు అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్ ఒక విధి పాండుకి నెగటివ్గా అయిందో శకునిలో ఆనందం చూడండి. సో ఇప్పుడేంటి, తాను అనుకున్నది ఇప్పుడు అవుతుంది అని ఒక నమ్మకం వచ్చేస్తుంది. ఏమనుకున్నాడు శకుని తెలుసు, ధృతరాష్ట్రుణ్ణి రాజుగా చేయాలి, తన చెల్లె గాంధారిని హస్తినాపుర రాజ్యానికి సాంభాజ్ఞిగా ఉంచాలని. అది అయితే ఇప్పుడు రాజమాత అండ్ భీష్ముడు ఏం ఆలోచిస్తాడు, ఏదో ఒక విధంగా మన హస్తినాపుర రాజ్యానికి ఒక రాజు కావాలి. సో అప్పుడు భీష్ముడు ఒక సలహా ఇస్తాడు, కార్యనిర్వాహణ రాజు, కార్యనిర్వాహణ అధికారి, ఇన్ఛార్జ్ అంటారు అన్నమాట. అంటే రాజుగా అభిషేకం చేయకపోయినా కానీ ఒక ఇన్ఛార్జిగా ధృతరాష్ట్రుణ్ణి హస్తినాపుర సింహాసన పైన కూర్చోబెడతాడు. సో అతను మన మంత్రిమండలిని అంతా నడిపిస్తాడు అని ఒక సలహా ఇస్తాడు. అయితే దీనికి ధృతరాష్ట్రుడు ఒప్పుకుంటాడా? ధృతరాష్ట్రుడికి రియల్ అతని వ్యక్తిత్వం ఎలాంటిది, తన ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి ఫస్ట్ అతనికే దక్కాలి, తన తమ్ముడు వదిలేశాడు కాబట్టి తను తీసుకుంటాడా? ఈగో ఫీలింగ్ ఉంటుంది కదా, ఆత్మాభిమానం. అందుకే శకుని ఒక పథకం వేస్తాడు. ఇది భీష్ముడు వచ్చి ధృతరాష్ట్రుడికి చెప్పే ముందే శకుని ధృతరాష్ట్రంతో ఒక మాట అంటాడు. ఏంటంటే, మీ తమ్ముడు వదిలేసినటువంటి ఎంగిలి మెతుకులు మీరు తినగలుగుతారా? ఎప్పటికీ తినరు. సో అతను వదిలేసినటువంటి రాజపదవిని మీరు తీసుకుంటారా? తీసుకోరు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు కనుక ఈ రాజ్యానికి కార్యనిర్వహణాధికారిగా కాకపోతే, వేరే దేశం అతను ఎవరో ఒకరిని అక్కడ పెట్టారనుకో, ఇప్పుడు నీ కొడుకు అంటే నా చెల్లె కడుపులో పుట్టే బాబుకి రాజాధికారిగా రాజాధికారం వస్తుందా? రాదు.
ఇప్పుడు నీ కోరిక ఏంటి? నీకు పుట్టబోయే పిల్లలన్నా కనీసం హస్తినాపురానికి రాజు కావాలనే కోరిక ఎలా తీరుతుంది? ఇది ఇండైరెక్ట్గా ఎలా చెప్పడం చూడండి. ఇండైరెక్ట్గా ధృతరాష్ట్రుడు తనంతటా తానే కార్యనిర్వహణాధికారిగా తనే ఒప్పుకునేలా ధృతరాష్ట్రుణ్ణి శకుని ఈ మాట అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఆలోచనలో పడిపోతాడు. పాండువ లేడు, ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో వస్తే నెక్స్ట్ నా జనరేషన్కి ఖచ్చితంగా హస్తినాపుర సామ్రాజ్యానికి రాజు అయ్యే అర్హత ఉండదు. సో ఇదేదో ఒప్పుకోవడమే మంచిది అనుకొని మైండ్లో పడిపోతుంది. ఎందుకు? తన సంతానం, తన కొడుక్కి హస్తినాపురానికి రాజు చేయాలంటే దేనికి నేను ఒప్పుకోవాల్సిందే అని తన మైండ్లో పడిపోతుంది. సో అప్పుడు ధృతరాష్ట్రుడు ఎప్పుడైతే భీష్ముని వచ్చి చెప్తాడో తను ఒప్పుకుంటాడు. సో ఒకే టైంలో ధృతరాష్ట్రుడు కార్యనిర్వహణాధికారిగా రాజు అవుతాడు. అదే టైంలో పాండు, మాద్రి, కుంతి ముగ్గురు సన్యాసి రూపం ధరించి అడవిలోకి ప్రయాణిస్తారు. అయితే ఆ తర్వాత కరెక్ట్గా 15 నెలల తర్వాత, యాక్చువల్గా ఒక స్త్రీ గర్భిణి అయిన తర్వాత 9 నెలల్లో జన్మనివ్వాలి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ. కానీ గాంధారికి 15 నెలల వరకు శిశువు తన గర్భంలోనే ఉంటుంది. 15 నెలల తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు నా వీడియో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.